అలాగే ఇక్కడ మీకు రాజధాని అని చెప్పేసి విశాఖను రాజధాని చేస్తా అంటున్నారు కదా, ఎందుకని మీరు ఇక్కడ నుంచి వ్యతిరేకించడం జరుగుతుంది జనసేన పార్టీని? మేము వ్యతిరేకించలేదు సార్, ప్రజలు అంటున్నారు ఎందుకు బాబు అంత మైలు కలెక్టివ్ ఉందండి, మళ్ళీ పెద్ద టీవీ తెచ్చి పెడతాడు ఎందుకు, సుఖం ఇటు ఉంది టీవీ ఉంది కదా ఏమి పెట్టండి. మూడు రోజులు అన్నాడు ఇప్పుడు ఒకటేనా ఒక ఇటుక కేసు మా తమ్ముడు అన్నాడుగా, ఇంత సిమెంట్ కలిపి వేసినారా, వేయలేదు ఏమి వేయలేదు ఏంటే సార్, ఏమీ లేదు, చెక్క తిట్టుకోవడం చల్లవాళ్ళు లేసి కానీ ఒక అవసరం సుబ్రతయ్య రామ పూర్వ సంధ్య ప్రవర్తత అంటప్పటికీ చిట్లు స్టార్ట్ అయిపోతున్నాయి. ఇంకా అదే మనం దేవుణ్ణి మనం స్పందిస్తాం వాళ్ళేమో ఇలా తిడతారు, ఇదేం పద్ధతి అండి బూత్ రామాయణలా చెప్పండి. మీ ఛానల్ వాళ్ళకి అన్నీ తెలుసును ఎక్కడ జరుగుతుంది తెలుసు, మీరు చెప్పినా కాపాడు మీకు అప్పించుకున్నా ఏది చేసినా మాకు మొత్తం ఇప్పి చూపించేస్తారు అలాంటి మీరు అలాంటి వీళ్ళు చేసిన పనులన్నీ మీ 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 తాలూకు పెట్టే మాకు ఇమ్మ తెలుస్తున్నాయి అన్ని సంగతులను, ఎలాంటి ఇలా పాపం పనులు చేస్తే ఎవరు ఉంటారండి. అలాగే ముఖ్యంగా కాపులకు సంబంధించి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రీసెంట్గా రాజమండ్రిలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు అయ్యా, కాపుల్ని అంటే పవన్ కళ్యాణ్ గారిని కాపులు వ్యతిరేకిస్తున్నారు, కాపు సామాజిక వర్గం అందరూ కూడా వ్యతిరేకిస్తారు, ఆయన సీఎంగా మేము ఒప్పుకోము అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ ఒట్టు మన నకిలీ వాళ్ళు అందరూ నకిలీ వాళ్ళు వీళ్ళందరూ మంత్రులందరూ కూడా నకిలీ వాళ్ళు అంటారు, నకిలీ వాళ్ళు వాళ్ళందరూ వేరే టైప్ నెంబర్ సిక్స్ వాళ్ళు పాయింట్ సిక్స్ అంటారు మీకు యువత, మీ నెంబర్ సిక్స్ అంటాను కరెక్ట్ కాదు అది కాపులు అండి వాళ్ళు ఎవరు చెప్పారు, అది అది కావాల్సింది భజన చింగి చింగి భజన కొట్టుకొని అది ముందు కయ్యంలో వాళ్ళందరూ తిడతామంటే అది పదవులు పెరుగుతుంటాయి మార్కులు పెరుగుతుంటాయి. మ్యాష్ గారు ఏ పదవుడు వేసేవారా ఏ పద్యం వేసేవారా అంటే అది ఐదు మార్కులు పది మార్కులు వేస్తారు, అది తిడతామంటే ఇక్కడ మార్కులు పడుతుంటారు చిన్న చిన్న నవ్వులు నవ్వుతుంటారు. ఒక మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అది తిడతామంటే సరదా ఆనందం ఇలా కనుక్కొని సీఎం కనుక్కొని ఇలా చేస్తూ అలా చేస్తూ చిన్న చిన్న వికెట్లో నవ్వుతూ అంటారు, ఆ వికెట్లో ఒక భయంకరంగా ఉంటుందండి అది, ఆ నవ్వు నవ్వుకుంటే అది ఆనందం పొందుతుంటారు ఇతను ఆనందం అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు తిడతా ఉంటారు తిడతా ఉంటారు పాప ఆనందం వాళ్ళకి మార్కులు వేస్తూ ఉంటారు అంటారా, మార్కు పక్కనే ఉంటారు పక్కనే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుంది వాడికి పది మార్కులు అంటారు వాళ్ళకి ఇరవై మార్కులు రోజా ఏళ్ళు చూపించు కదా నాలుగు మార్కులు వేసి అంటారు, నాలుగు కొరికింది కదా ఒక ఇరవై మార్కులు పెంచమంటారు అలాగే కుర్రోళ్ళు అండి మీ కుర్రోళ్ళకి ఎక్కిరిస్తే ఎలాగుంటుంది అండి చెప్పండి, ఎక్కడ ఎలాగుంటుందో ఎక్కడ చూపిస్తారు డీటెయిల్స్ సౌండ్లో చూపిస్తారు మీరు మీరు వచ్చినప్పుడు డీటెయిల్స్ అయిపోయింది, ఇప్పుడు మనతో వేరే బోనిగా అయిపోయింది సంగతి తెలియదు చెల్లెమ్మకి ఏం చేస్తాం, చక్కగా నాలుగు సినిమాలు యాక్ట్ చేసి అందంగా చక్కగా తయారయ్యి ఇలా చెప్తే నెంబరు ఇతడ అయిపోద్ది డైలాగ్ కొట్టేది అవన్నీ కూడా ఎంత ప్రతి యాక్టర్తో యాక్ట్ చేసింది ఆ మహాతల్లి భగవంతుడు చక్కనైన దేవతల్ని కూడాను భక్తి పాల సినిమాలు కూడా ఏడ్చింది, మరి ఆ కంట్రో నుంచి ఆ మాటలు ఎలాగ వస్తున్నాయి ఏంటి అర్థం కావట్లేదండి నిజంగా. డీరా ఎవరు డీరామనాయుడు గారు ఏంటి రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర గారు ఏంటి డైరెక్టర్ మహానుభావులు ఉన్నారు రచయితలు వీటి సుందరమూర్తి వెన్నెలకంటి సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ రాసిన రచతులు ఆ రచయితలు ఆవిడ పలకమని ఇచ్చారు ఆ రోజుల్లో పలికింది మంచి హిట్ అయింది మళ్ళీ భూత రామాయణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాసి ఇచ్చేసాడండి దాని రివర్స్ ఏమి తిడుతుంది అనమాట జస్ట్ వన్ సీట్ తిట్టేస్తుంది. వాళ్ళ మహానుభావులు చరిత్రకారులు చిత్రసీమలో మంచి పేరు పేరు సంపాదించారు వాళ్ళకి ఆపోజిట్గా పీతరామని రాసేసి పడిస్తే చదివేస్తారు తెల్లవారి రాత్రి పడుకుండు. అలాగే రీసెంట్గా మనం ఇక్కడ చూస్తుంటే మీ ఉత్తరాంధ్రకి సంబంధించి గుడివాడ అమర్నాథ్ గారు కూడా చాలా తీవ్రంగా ఆయన్ని మూడు పెళ్ళిళ్ళ గురించి వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు అండి. కర్మణ్యవాది కలిసి మా పిలుసు కథాచన ఇందులో ఏ ట్రాసం చెప్పలేము, మూడు పెళ్ళిళ్ళు అతను చేశారంటున్నారు, అతను ఓపెన్గా కోర్టు వారు ఏంటి కుటుంబం ఏంటి అందరూ ఆమోదించారు, తన భార్యలు కూడా లేవండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి చక్కగా మా చూచారండి అయిపోయి మా జీవితాల్లో ఒక రకమైన వెలుగు వచ్చింది చీకటి అయింది మళ్ళీ వెలుగులోనే ఉన్నాం ఆనందం బతుకుతున్నాం ఆ కుటుంబానికి వెలకడం ఎందుకండి. మీరు సేకట్లోనండి ఫైవ్ స్టార్ హోటల్లో పడుకుంటున్నారు మరి దాని సంగతి ఏంటండి, నిజంగా భార్యతో ఎన్ని రోజులు ఒకళ్ళు పడుకుంటారు చెప్పండి ఈ నెలకి, ఈరోజు చెప్తున్నాను నేను నాకు తెలుసాను మినిస్టర్ లెవెల్లో ఎలాగొంటాను వెస్ట్ బెంగాల్ బీహార్ ఒరిస్సాన్ని చూసి వచ్చాను నేను నన్ను ఏమో ఎవడే చేసి చెప్పేస్తాను ఓపెన్ చెప్పాను ఒక్కొక్కరు ఎక్కడ పడుకుంటాడు తెలుసా చెప్పండి, ఎమ్మెల్యే హాస్టల్ కూడా హాస్టల్లో లేదు అది ఫైవ్ స్టార్ క్లబ్ అయిపోతాడు ఒక్కోసారి ఏంటనుకుంటా ఏం తెలియదు అండి, మీకు బట్టలు ఇప్పించి ఆడవాళ్ళకి చూపించడం ఏమన్న జరిగింది కదా ఎన్ని రోజులు నడిచింది ఆ సిచ్యువేషన్ ఎంపీ అని అవన్ శ్రీనివాసరావు గారు మాను కూడా ఒక అరగంట ఉంటే తప్పేట ఉంది అంటాడు అరగంట ఏడు చేతాను పో పదకొండు మాసాలు మొయ్యాలి ఆ పిల్ల అరగంటలోనే కదా అరగంట ఉంటే నాతో పాటు సార్ నాతో పాటు షేర్ చేయండి అంటారు అరగంట నాతో పాటు షేర్ చేసి తప్పేట ఉంది ఆఫీస్లో కూర్చొని తప్పేట ఉంది అరగంటలో నువ్వు అమ్మ నువ్వు ఎక్కడ బాబు నువ్వు
ఒక ఎంపీ చూసుకోండి లాగేసాడు పావు గంటలోనే. ఇది అరగంటే అతను చేయవలసిన చేసుకెళ్ళిపోతాడు, 11 మాసాలు మోయవలసి వస్తుంది అప్పే తల్లి. అలా అంటే ఒక మంత్రులు అయ్యుండి, ఒక ఎంపీలు అయ్యుండి, ఒక ఎంపీ ఎమ్మెల్యేలు అయ్యుండి ఇలాంటి పనులు చేస్తూ ఉంటే అసలు మీకు ఒక సీనియర్గా మీకు ఎలాంటి రాజకీయాలు ఎప్పుడైనా చూసారు అసలు? ఇలాంటి లేదండి, నేను అక్షరాభ్యాసం చేసిన కానీ ఈ సిచ్యువేషన్ చూడలేదండి. ఆంధ్రప్రదేశ్ భయంకరంగా ఉంది, బీహార్లో చూశాను సార్ రాజకీయం, చెప్తేనామరు అందరూ చూశాను, నా జంసద్పూర్ చూశాను, బీహార్లో చూశాను, బెంగాల్, వెస్ట్ బెంగాల్, సిపిఎం పార్టీ బుద్ధదేవ్ భట్టాచార్య, బాసుదేవ తర్వాత జ్యోతి బాసు వాళ్ళందరితో ఇచ్చేసానండి. నేను యాక్చువల్లీ ఎర్రజెండాలో పుట్టానండి, ఊపిరి చెప్పేసి వెస్ట్ బెంగాల్లో పుట్టి పెరిగాను, మా బ్లడ్ ఎర్రజెండా. సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ అనేది కాదు, మేము పెరిగింది ఎస్సీ ఎస్టీల దగ్గర పెరిగాను నేను. మాకు అలా సొసైటీ అండి, అందరూ మాకు ముఖ్యం, అందరు కావాలి. కానీ ఇలాంటి రాజకీయం, ఇలాంటి రాజకీయం ఎప్పుడు మీద మీడియా వాళ్ళు 3 సంవత్సరాల కోసం ఎప్పుడైనా సరే చిట్లు ఉన్నాయండి చెప్పండి. 3 సంవత్సరాల కింద ఏంటి భూ కబ్జాలు, ఏమిటి ఇదండి? తప్పు కదండి, భగవంతుడు మాన్యాలు కూడా వాడేస్తుంటే అది ఏమిటండి? అది భగవంతుడికి ఎవరు ఇచ్చారండి? ప్రజలు ఇచ్చారు, అవి కూడా తినేస్తుంటే ఇంకేంటి? ఇంకా జీవనం కాదా, అట్లా అన్నం కోసం ఎన్ని బతుకులు చేయాలండి? అంటే రీసెంట్గా మనం చూస్తే అక్కడ మన అమ్మటి రాంబాబు గారు కూడా పోలవరంని ఎప్పుడు పూర్తి చేస్తారు అని అడిగితే జనసేన పార్టీ నుంచి ఆయన 4వ పెళ్లి చేసుకుంటే పూర్తి చేస్తాను అన్న వ్యాఖ్య చేశారు. 4వ పెళ్లి అతనికి సెంటిమెంట్ ఏమో అతనికి, మా పవన్ గారు కాదు. పవన్ గారు పెళ్లి అందరికీ చేస్తాడు, పవన్ గారు చేసుకో 4వ పెళ్లి, వీళ్ళందరూ పెళ్లి చేసే టైం వచ్చింది, ముహూర్తం వచ్చేసింది. స్వస్తశ్రీ చంద్రమాన స్వాతి నక్షత్ర యుద్ధం అన్ని రాసిస్తున్నాయి రెడీగా, వరుడు ఎవడు, వదులు వధు ఎవరు, అన్నీ రాసిస్తున్నాయి. ప్రింటింగ్ ఒకటే ఉంది, మా ఎదురుగా ప్రింటింగ్ మిషన్ ఉంది, మా విఎస్ఆర్ఓ మీ ప్రిసిడెంట్ దగ్గర ఎదురుగా మీకు కొట్టేస్తాం. పెళ్లి అతని పేరు పవన్ కళ్యాణ్ ఏంటండి? ఒక పురుషుడు రామరాజ్యం వస్తుంది, మీరు చూస్తూ ఉండండి. కొన్ని అడ్డంకులు ఆనాడు రాముడికి అడ్డంకు తక్కువ చేయటి, ఈనాడు ఈ రాముడికి పవనపుత్రుడు, ఇతను అంజనాపుత్రుడు, అంజనాదేవి కొడుకున్న పుట్టిన మూడో బిడ్డ. అవునా? మరి ఇంకేమి అంటే మన ఆంధ్రరాష్ట్రంలో బలైపోతాం రెడీ అంటున్నాడు అతను, మన పోలీసులకి ఇచ్చేసిన పనికి. నేను మా ప్రజల కోసం బలైపోయినా పర్వాలేదు, అప్పుడు ఇతను స్పందించి నాగబాబు అతను నా తమ్ముడు నెత్తులతో నా నెత్తులు మిగిలిచి పుట్టాడు కాబట్టి తను అన్న మాటకి నేను ఎంతో స్పందిస్తాను. ఈ రోజు అంటే నా తన బలవాడు కాదు, తన బలవాడు ముందు నా ఈ నాగబాబు శరీరం మేధించి శవం మించి నడిచిన వాడు అప్పుడు చూస్తాను లెక్క అన్నాడు అతను కదా. నాగబాబు శరీరం మేధించి నడిచిన ఫస్ట్ ఇతను ఇతను శవం మించి ఎంతైనా అక్కడికి వెళ్ళగలను కాసుకోండి అన్నాడు. అంటే మీరు చాలామంది రాజకీయ నాయకులను చూశారు, చాలామందిని సీఎంలు చూసుంటారు, ఎందుకని వాళ్ళందరిలో లేనిది పవన్ కళ్యాణ్ గారిలో ఏముందంటారు? పవన్ కళ్యాణ్ కుమార్ చూడండి, అతను మనసులోకి వచ్చిందండి అంతే, ఒక దైవాంగ సంపతుడు. ఏ సమయాన్ని ఏటవుతారు, ఒక ఒక అన్నమయ్యండి ఆగతాగి తిరిగేవాడు. ఆ టమయానికి అతను సినిమానారాయణతో అన్ని 10 పాటలు 32,000 సంకీర్తనలు పాడేశాడు. ఒక శారదాబాయి శ్రీకృష్ణుడు కొలిసింది, ఒక భక్త తుకారం భగవంతుడు ఎప్పుడు అతను కొండలు కొమ్మరు కొమ్మర చేసుకుని ఉండేవాడు. అలాగే ఒక్కొక్కరు ఒక ఏసఐ కూడాను, ఏసప్పుడు ఒకరు పుట్టాడండి, కొట్లు చాట్లు పుట్టాడండి మేకల దీంట్లోని. అతను భగవంతుడు రావాలే, ఎన్ని హింసించారండి అతనికి? తర్వాత కదా మనం చేసే అతను పూజిస్తున్నాం, అతను ముందు ఎన్ని బాధలు పడ్డారు మహానుభావుడు తెలుసుకోవడానికి. బైబిల్ రచించారు, ఒక డాక్టర్ అంబేద్కర్ ఎన్నో ఏంటంటారు కదా రాజ్యాంగ హక్కులు రాశారు. ఒక్క హక్కును మనం ప్రకటించుకుంటున్నాం సార్, వింటున్నాం అతను చేసింది అచ్చే. ఏంటంటే అతని గురించి చెప్పుకోవడమే తప్ప అక్షులు చెప్పిన పుస్తకాలు ఉండిపోయి కాగితాలు ఉండిపోయాయి కానీ సార్ ధర్మం లేదు సార్, అయిపోయింది.